ఇప్పటికే నందమూరి నటవంశంలో ఎందరో హీరోలు ప్రేక్షకుల మధ్యలో చోటు సంపాదించారు వారందరికన్నా భిన్నంగా బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తారకరామతేజ అడుగుపెట్టబోతున్నారు ఎలాగంటే ఇప్పటిదాకా నందమూరి నటవంశంలో మూలపురుషుడు నటరత్న ఎన్టీఆర్తో సహా అందరూ ముప్పై లోపే తినంగేట్రం చేశారు మోక్షజ్ఞ మాత్రం ముప్పై ఏళ్లు పూర్తయ్యాకే కెమెరా ముందుకు వస్తున్నాడు తెలుగు చిత్రసీమలో ఇప్పటికే పలువురు తేజ్లు వెలుగు చూస్తున్నారు రామ్ చరణ్ తేజ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ సజ్జా వంటి వారు హీరోలుగా రాణిస్తున్నారు వీరందరూ కూడా ముప్పై ఏళ్లలోపే కెమెరా ముందుకు వచ్చినవారు అందువల్ల తేజుల్లో కూడా మోక్షజ్ఞ తారకరాం తేజ్ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు ఇలా తమ భవిష్యత్ కథానాయకుల గురించి నందమూరి అభిమానులు పలు రకాలుగా యోచిస్తూ సంబరాలు చేసుకోవడం విశేషం నటరత్న ఎన్టీఆర్ జీవించి ఉన్న సమయంలోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ ఆరవ తేదీన మోక్షజ్ఞ జన్మించాడు అసలు అతనికా పేరు పెట్టిందే ఎన్టీఆర్ తన పేరు కూడా కలిసి వచ్చేలా ఎన్టీఆర్ మోక్షజ్ఞ అని నామకరణం చేశారు మరో విశేషం ఏమంటే మోక్షజ్ఞ జన్మించిన మూడు నెలలకే పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అనూహ్య విజయం సాధించి రెండు వందల పదహారు సీట్లు సంపాదించింది మిత్రపక్షాలతో కలిపి రెండు వందల అరవై ఎనిమిది సీట్లు సాధించింది తెలుగుదేశం ఆ దఫా కేవలం ఇరవై ఆరు సీట్లతోనే సరిపెట్టుకున్న కాంగ్రెస్కు అప్పట్లో ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు అంతటి ఘన విజయానికి ముందు జన్మించిన మోక్షజ్ఞను అదృష్టజాతుకుడనే అభిమానులు కుటుంబ సభ్యులు కొనియాడారు బాలకృష్ణ తన ఏటనే కెమెరా ముందుకు వచ్చారు అదే తీరున మోక్షజ్ఞ పద్నాలుగవ నుంచి అభిమానులతను తెరంగేటం చేయాలని ఆశిస్తూ వచ్చారు దాదాపు ేళ్ల నుంచి నిరీక్షిస్తున్న బాలకృష్ణ అభిమానుల అభిలాషను నెరవేరుస్తూ మోక్షజ్ఞ తెరంగేట్రం ఖరారైంది అభిమానుల ఆనందం ఆకాశం తాకుతోంది మోక్షజ్ఞ తారక తేజ హీరోగా నటించే చిత్రానికి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు హనుమాన్ సినిమాతోనే తేజ సజ్జకు సూపర్ హిట్ అందించిన ప్రశాంత్ వర్మ తమ మోక్షజ్ఞ తేజకు కూడా బంపర్ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ లెజెండ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి మోక్షజ్ఞ చిన్నక్క ఎం తేజస్విని నందమూరి సమర్పుకిరాలిగా వ్యవహరించనున్నారు చెరుకూరి సుధాకర్ ఈ చిత్రానికి నిర్మాత ఇక ఈ సినిమా ప్రారంభోత్సవం కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఉండగా మోక్షజ్ఞకు అన్నలైన జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఇద్దరూ చెప్పడం ఇప్పుడు మరింత విశేషంగా మారింది ఎందుకంటే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవంలోనూ బాలకృష్ణ స్వర్ణోత్సవంలోనూ పాల్గొనని జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇప్పుడు తమ్ముడు మోక్షజ్ఞకు శుభాభినందనలు తెలపడం నందమూరి అభిమానులందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది మోక్షజ్ఞ కారణంగానైనా బాలయ్యతో ఆయన అన్న కొడుకులు తారక్ కళ్యాణ్ రాములు కలిసి ఉంటారేమో చూద్దాం